నమస్తే ఇప్పుడు రెండు అంశాలు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి ఒకటి టీఎస్పిఎస్సి ద్వారా లీక్ అయిన పేపర్ గురించి అయితే మరొకటి లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఏంటి అనే అంశాలపైనే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి అయితే టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ ఘటనపై ముప్పై లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు రోడ్లకి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు సరే ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అసలు ఇంతకీ సామాన్య జనాలు ఏమనుకుంటూ ఉన్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ యువనాయకుడు విజేందర్ ఉన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా దురదృష్టకర ఘటన ముప్పై లక్షల మంది నిరుద్యోగులకి సంబంధించి టీఎస్పిఎస్సి ద్వారా పెట్టే పరీక్షల పేపర్లు లీక్ అవుతూ ఉన్నాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి అది నిజమని తేలింది సో ఈ ఘటనని ఎట్లా చూస్తారు నిరుద్యోగం పోవాలని చెప్పేసి తెలంగాణ తీసుకొచ్చారు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నిరుద్యోగ యువతలు ఎవరైతే ఉన్నారో ఆనాడు తెలంగాణ కోసం మాకు ఉద్యోగాలు వస్తాయనేటటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ సపరేట్ అయితే అప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతున్నది తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యువతకు కానీ మన నిరుద్యోగులకు కానీ అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ అంశాన్ని లేవనెత్తి తెలంగాణ కోసం కొట్లాడి నీళ్లు ని నిధులు నియామకాలు అనేటటువంటి విషయాల ద్వారా ప్రజల్లోకి వచ్చి తెలంగాణ సాధించడానికి ముఖ్య కారణమైనటువంటి ఈ నిరుద్యోగ యువత పెట్టుకున్నటువంటి ఆశలు నడి ఆశలు అయినాయి పేపర్ లీకేజ్ విషయానికి వచ్చేస్తే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక చైర్మన్ ఆఫీస్లోకి వెళ్ళి కంప్యూటర్ నుంచి అంత ఈజీగా ఎలా సేకరించగలుగుతాడు పేపర్కు సంబంధించినటువంటి పత్రాలు ఒకసారి ఆలోచించాలి పెద్దల హస్తం లేనిది ఇటువంటి విషయాలు బయటికి రావు పేపర్ లీకేజ్లు అనేటువంటి జరిగాయి ఇప్పుడు ఒక పేపర్ తీసుకుంటే ఒకటే పేపర్ కాదు ఈ సిట్ వేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తూ ఉంటే రోజుకొక పేపర్ బయటపడుతూ ఉన్నది నిరుద్యోగులు ఇలా పల్లెటూర్లలో నుంచి గ్రామాలలో నుంచి సిటీలోకి వచ్చి అక్కడ హాస్టల్లలో ఉండి సరైన తిండి ఒక పూట తినుకుంటా ఒక పూట తినకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూలి నాలి వేసి ఇలా హైదరాబాద్కు పంపించి చదివిస్తూ ఉంటే వాళ్ళు డిగ్రీ పట్టాలు చేతిలో పట్టుకొని ఎప్పుడెప్పుడు ఉద్యోగం వస్తా అని చెప్పేసి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుందా ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి పేపర్ లీకేజ్లు అనేటువంటి చాలా దారుణమైనటువంటి విషయం గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత నిరుద్యోగ యువతకైనా ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు మాకున్నటువంటి పదవులను ఈసీ రవతల పడేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం కొట్లాడతామని చెప్పినటువంటి విషయాలను ఒకసారి కేసీఆర్ గారు గుర్తు మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మన అస్సాంలో నిన్న కాక టెన్త్ సైన్స్ పేపర్ లీకేజ్ అయింది దాన్ని పూర్తి బాధ్యత వహిస్తూ అక్కడ ఉన్నటువంటి అస్సాం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఒక మాట అన్నాడు ప్రజలకు స్వారీ చెప్పిండు దీని మీద ఎవరున్నా సరే ఎంక్వైరీ చేయించి ఎవరున్నా మేము వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి చెప్పింది ఒక టెన్త్ క్లాస్ సైన్స్ పేపర్ లీక్ అయితేనే ఒక ముఖ్యమంత్రి ఆ ప్రజలకు స్వారీ చెప్పిండంటే మన ముఖ్య మన ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించాలే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన అన్ని ఆ రోజుల్లో తెలంగాణ కోసం కొట్లాడుతున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వీటి మీద స్పందించాలని చెప్పేసి కోరుకుంటారు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇది అని చెప్పి మనందరికీ తెలుసు అంటే చాలా గోప్యంగా ఉండాల్సిన డేటా మొత్తం చాలా సింపుల్గా ఒక వ్యక్తి కొంతమందితో చేతులు కలిపి తస్కరించడాన్ని ఎట్లా చూస్తారంటే చాలా పెద్ద ఇంటెలిజెన్స్ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉందని చెప్పి అందరూ చెప్తారు కేటీఆర్ పదే పదే చెప్తారు టెక్నికల్ అంశాలు ఇంత ఈజీగా ఎట్లా తస్కరించగలిగారు అనేది ఒక ప్రశ్న బయట ఉత్పన్నమవుతుంది ఇప్పుడు ఇటువంటి విషయాల మీద ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పోయి పేపర్కు సంబంధించినటువంటి అదే చైర్మన్ ఎవరైతే ఉన్నారో అలా సిస్టంలో నుంచి దాన్ని షేర్ చేయబడింది దాన్ని ఓ సాధారణమైనటువంటి వ్యక్తి డైల్ డైల్కు ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందని చెప్పేసి చెప్పిండు పేపర్ లీకేజ్ విషయమే ఒక చిన్న వ్యక్తి పెద్దల హస్తం లేనిది ఆ సిస్టమ్ రూమ్లోకి పోయి అది తీయగలుగుతాడా ఒకవేళ తీసిన తర్వాత నాలుగు కానీ వెలుగులోకి రాలేదు ఎంక్వైరీ మీద నడుచుకుంటా ఇంకోటి అసెంబ్లీలో కేటీఆర్ గారు పదే పదే అంటారు ఏంది అరిచినంత మాత్రం తప్పు ఒప్పైపోదా అని చెప్పేసేటట్టు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తప్పు జరిగింది ఈ తప్పు వెనుక ఎవరు ఉన్నది దాని మీద పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఎన్నో ఆశలు పెట్టుకొని లొకేషన్లు ఇస్తామన్నారు లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు కూడా ఇయనటువంటి పరిస్థితి తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమా లేకపోతే కేసీఆర్ కుటుంబం మంచి ఆస్తులతోంటి మంచి రాజభోగాలు అనుభవించాలని చెప్పేసి అనేటటువంటి విషయాన్ని ఎలా గుర్తు చేస్తున్నాం తెలంగాణ ప్రజలకు ఈ పేపర్ లీకేజ్ ఘటనకి సంబంధించి సిట్ విచారణలో చాలా విషయాలు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి కేవలం ఆ ఏఈ ఎగ్జామ్ పేపర్ మాత్రమే కాదు ఇంకో రెండు మూడు పేపర్లు కూడా లీక్ అయినాయి అని చెప్పి సిట్ విచారణలో తేలింది గ్రూప్ వన్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎక్స్క్షన్ కూడా రద్దు చేయటం జరిగింది ఇప్పటికే కొంతమంది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఏమో బాధపడుతూ ఉన్నారు మేము మంచిగా క్వాలిఫై అయ్యామని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు క్వాలిఫై అవ్వని వాళ్ళు ఇంకొక అంత ఒక గందరగోళమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగుల్లో నెలకొని ఉంది ఏం చెప్తారు ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగం అంటే ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఇంట్లో ఫస్ట్ ఆనందించేది తల్లిదండ్రులు ఒక నిరుద్యోగులతోంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళ కుటుంబం ఆనందంగా ముందుకెళ్లాలన్నా బాగుపడాలన్నా వీళ్ళకు ఉద్యోగాలు వస్తేనే ఆ కుటుంబం మంచి సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ అలా ఎన్నో కుటుంబాల పొట్ట మీద కొట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి ఇందులో కేటీఆర్ గారి పాత్ర ఉందని చెప్పేసి వస్తున్నాయి ఆరోపణలు కవిత పాత్ర ఉందని చెప్పి వస్తున్నాయి ఆరోపణలు కానీ ఇంత చిన్న చిన్న విషయం అయితే కాదు సిట్ వేసారు గతంలో సిట్టు ఎన్ని మన మియాపూర్ కబ్జా భూముల మీద సిట్ వేసినప్పుడు అది ఏమైందో కేసు ఇంతవరకు తెలియదు అట్లనే లిక్కరు మన డ్రగ్స్ డ్రగ్స్కి సంబంధించి అప్పుడు తెలంగాణ టాలీవుడ్ మన ఇండస్ట్రీకి సంబంధించి ఎంతోమంది వాటి మీద విచారణ అయినప్పుడు కూడా ఆ సిట్టు ఏమైందో ఇప్పటివరకు తెలియదు ఈ సిట్టు పేరుతోంటి న్యాయం జరగదు ప్రజలకు నిరుద్యోగ యువతలకు కూడా యువ యువతలకు న్యాయం జరగదు కాబట్టి ఈ సిట్టు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ ఎంక్వైరీ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి ఇలా ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ బతుకులు ఆగమైపోయినాయి అని అంటే మన ప్రజల బతుకులు ఆగమైపోయినాయి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బతుకులు బాగుపడ్డాయి అనే విధంగా పరిపాలన నడుస్తుందని ప్రజలు ఆల్రెడీ గ్రహించరు చూస్తూ ఉన్నారు ఏ ఇప్పుడు తెలంగాణ కోసం నిరుద్యోగ యువత ఏ విధంగా అయితే తెలంగాణ తీసుకురావడానికి కొట్లాడిందో అదే విధంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పదవి నుంచి దించడానికి తెలంగాణలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువత కొట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైనదని చెప్పేసి ప్రజల్లో కనబడుతున్నది తెలుస్తున్నది తెలంగాణ నిరుద్యోగ యువత గురించి ప్రతి ఒక్కరం కొట్లాడతాం వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం సోషల్ మీడియాలో మీరు ఒక పోస్ట్ పెట్టారు రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైంది నిరుద్యోగులే కేసీఆర్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా వీళ్ళందరూ కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే పరిస్థితులు ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్పే పరిస్థితులు ఉంటాయి కేసీఆర్ పతనం ఆల్రెడీ మొదలైనట్లే ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్లో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్లో ఉందని చెప్తున్నారు అవి ఆరోపణలు కాదు నిజమే అని చెప్పేసి ఈడీ చెప్తున్నది ఏ తప్పు లేకపోయి ఉంటే ఈ అలా కవిత గారిని ఈడీ ఈ విధంగా విచారిస్తుందా ఎండో స్పిరిట్ కంపెనీలు ముప్పై మూడు పర్సెంట్ వాటాలు ఉన్నాయని అంటున్నారు వాటాలు లేనిదే ఉన్నాయని చెప్తారా ఎవరైనా కాబట్టి ఇటువంటి కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు నిరుద్యోగ యువత ఆనాడు కొట్లాడింది తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని తీసుకొస్తే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులు బాగుపడలే తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ కోసం కొట్లాడిండు అని అంటే ప్రజల కోసం కొట్టాడినట్లు కనబడతలేదు ఆయన కుటుంబం కోసం ఆయన ఆశలు కూడపెట్టుకోవడానికి ఆయన మంచి అధికారంలో ఉండి ప్రజలను ఆగం చేయడానికి తెలంగాణ తెచ్చినట్లు ఉన్నది కాబట్టి యువత ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే కొట్లాడిందో ఈవెల కేసీఆర్ గారిని గద్దె దింపడానికి ఈవె ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కొట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారిని గద్దె దించినా కూడా ఈ ఉద్యమాలు ఆగాయి మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం అనేది ఎలా ఏర్పడదో తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని దించడానికి కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ నెలకొన్నదంటే వీళ్ళు ఎటువంటి దారుణమైనటువంటి పరిపాలన చేసిరో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు కేసీఆర్ని గద్దె దించుదామా అనేటటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు అనవసరంగా ఒక మహిళను లేని కేసులో ఇరికించే ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఎందుకంటే ఒక మహిళను పట్టుకొని ఇంతలా దారుణంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా రాజకీయాల కోసం తప్పు చేసినప్పుడు మహిళన మన మహిళ కాదా అనేటువంటి విషయం కాదక్కడ జరగాల్సింది తప్పు చేసింది మహిళ ఈమె తెలంగాణలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని తలదించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఏ పని చేసి లిక్కర్ స్కామ్లో తెచ్చి లిక్కర్ పాలసీ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం లిక్కర్ పా ఏమంటారు మద్యం పాలసీ అనేటటువంటి ఒక పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలోకి ఈమెందుకు వెళ్ళడం జరిగింది ఆల్రెడీ తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది గ్రామాలలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు నాలుగైదు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసి చూడనట్లు పోతున్నది గ్రామాలలో ఉన్నటువంటి మద్యం ఏదైతే ఉందో బెల్ట్ షాపులు అమ్ము బెల్ట్ షాపులు పెడతా ఉంటే వాళ్ళని అరికట్టాల్సింది పోయి గతంలో సంవత్సరానికి పదివేల కోట్ల ఆదాయం మన మధ్యాహ్నం నుంచి వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఏంది నలభై వేల కోట్లు సంవత్సరానికి ఆదాయం రావాలని చెప్పి అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నట్టే ఖాళీ ఈ తాగుబోతులను తయారు చేసి మద్యాన్ని అమ్మి వాటితో వచ్చినటువంటి డబ్బుతోంటి ఇలా ప్రభుత్వం ముందుకెళ్తున్నది తప్ప ఈ నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో ఈ నిధుల విషయానికి వస్తే మన దగ్గర నిధులు లేవు ఇప్పుడు మొత్తం అపులపాలు కాబట్టి నిధులు సంపాదించుకోవడానికి మద్యం సేవించే విధంగా మద్యానికి బానిసం చేస్తున్నారు పబ్లిక్ని అదే నీళ్ళ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీట మునిగింది నియామకాల విషయానికి వచ్చేస్తే మన ఈ నిరుద్యోగులు ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సరైనటువంటి ఉద్యోగాలు లేకపోయి పేపర్ లీకేజ్లతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగాలకు ఉద్యోగాలు చేయాల్సింది పోయి అమ్ముకునేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత దిగజారి పరిపాలన చేస్తుందనేది ఏది ఈడవకుండా ప్రతి ఒక్కటి అమ్మే ప్రోగ్రాం పెట్టుకున్నదని చెప్పేసి తెలియజేస్తుంది అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ నడుస్తుంది సరే ఎవరు అవునన్నా కాదన్నా కవితని బండి సంజయ్ దారుణంగా మాట్లాడేవారు అని చెప్పి తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది అదేవిధంగా మన జీహెచ్ఎంసీ మేయర్ విజ్ విజయలక్ష్మితో పాటు కార్పొరేటర్లు కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు రాజ్భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు అంటే కవిత గారిని అంటేనే మహిళలు మహిళా హక్కులు గుర్తొస్తాయా ప్రీతి చనిపోయింది దారుణంగా మెడికో ప్రీతి చనిపోయినప్పుడు ఎవరు స్పందించలేదు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ఒక ట్రోలింగ్ నడుస్తుంది దీన్ని ఎట్లా చూడాలంటారు ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు చేసిన తప్పు చేసినా అని చెప్పడం కూడా తప్పేనా తప్పు చేసారు లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి విషయం తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలిసినటువంటి విషయం ఇలా తప్పు చేసినప్పుడు తప్పు చేసినామని అనకపోయి ఉంటే నువ్వు తప్పు చేయలేవమ్మా అనవసరంగా నేను నేర్పిస్తున్నాను చెప్పి అంటారు తప్పు చేసినా కాబట్టి తప్పు చేసినామని అన్నారు ఇలా ఈడీ ఆఫీస్లో విచారణకు పోవాల్సినటువంటి కవిత గారు ఢిల్లీలోని మంతలో ముప్పై మూడు పర్సెంట్ మహిళా హక్కుల కోసం కొట్లాడుతున్నామని అన్నారు మహిళా హక్కుల కోసం కొట్లాడేటటువంటి మన కవిత గారు మన ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం వీలదే నడుస్తుంది అందులో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిరా అలా మహిళలకు ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలి ఫస్ట్ తప్పు మనలో లేకుండా తప్పు మనలో చూపెట్టద్దు మనం కరెక్ట్ ఉన్న తర్వాత ఎడనన్న పోయి ధర్నాలు చేయాలి చేసేటటువంటి తప్పులు అని ఎత్తి హండ్రెడ్ పర్సెంట్ తప్పులు చేసి తప్పులు చేసామంటారు ఇంకోటి ఏంటంటే ఇండో స్పిరిట్ కంపెనీలో ముప్పై మూడు పర్సెంట్ వాట ముప్పై మూడు పర్సెంట్ వాట ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అంటే ముప్పై మూడు ఏమో లక్కీ నెంబర్ ఉన్నట్లు కనబడుతున్నది వీళ్ళది అట్లా ఇప్పుడు తప్పు చేయకపోయి ఉంటే ఈడి విచారణకు నేను విలువనే ఉండే ఒకవేళ గతంలో ఏమన్నారు మేము తప్పు చేయలేము భాజప్త ఈడా బోడా మేము ఎదుర్కొంటాం ఈడీలో అన్నారు మళ్ళీ ఇలా ఎందుకు తప్పించుకుంటున్నాం అటువంటి అప్పుడు మళ్ళీ తీసుకుపోయి మీకు డీడీని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు ఎందుకు పిటిషన్ ఎందుకు వేసారు మళ్ళీ ఇంకా దాన్ని ఏంది తొందరగా విచారించండి అంట అంటే మీ విషయాలకు వచ్చేసే వరకు మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసి మన రూల్ ఉన్నదా కాబట్టి ఈడీని ఎదుర్కొంటాం ఎదుర్కొంటామన్నటువంటి ఈ కల్వకుంట్ల వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటలు వేరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు వేరు ఈడీని ఎదుర్కొంటామని బాజాతో చెప్పారు ఎదుర్కోండి ఇలా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి అంటున్నాం ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ బంతి ఈడీ ఆఫీస్లో పట్టింది ఇప్పుడు తప్పదు ఇరవై తారీఖు తర్వాత ఇప్పుడు ఎంతోమంది అడ్వకేట్లు న్యాయ నిపుణులు మంచి మంచి మేధావులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదైంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తప్పించుకునేటటువంటి అవకాశాలు లేవు తప్పు చేస్తేనే తప్పు చేయకపోయి ఉంటే వీళ్ళు ఇప్పుడు ఇంత కూల్గా ఉంటుండేనా రాసారోగలు ధర్నాలు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా చేస్తుండేది వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇప్పటివరకు ముఖం ప్రజల్లో చూపెట్టలేకపోతున్నారు సగం క్యాబినెట్ ఏడు ఉంటున్నది ఢిల్లీలో ముఖాం అంటే ఒక మహిళ కోసము అంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలల్లో ఒక కవిత గారే ఉన్నారా మళ్ళా మిగతా వాళ్ళు మహిళలు కాదా మహిళా లోకాన్ని తలదించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు వీనట్టు ఢిల్లీలో ఉంటుంది లీగల్ టీములు పెట్టుకొని ఎంతసేపు ఎట్లా బయటపడాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప మళ్ళీ ఇలా మనం ఉన్నాము తప్పు చేసినాము అనేటటువంటి గిల్టీ ఫీలింగ్ ఏం కూడా వీళ్ళలో కనబడతాది ఎంతసేపు ఎట్లా తప్పించుకోవాలి నేను కేసీఆర్ బిడ్డని అలా మెన్షన్ చేసేది కదా ఇంట్లో నేను చదివిన పేపర్లో నేను కేసీఆర్ బిడ్డని అంటే ముఖ్యమంత్రి గారి బిడ్డ అయితే మిమ్మల్ని విచారించొద్దా కాబట్టి తప్పు చేసినప్పుడు తప్పు చేసినామని అంటారు ఇంకోటి ఏంటంటే మహిళా కమిషన్ ఇవేళ మహిళా కమిషన్ పెట్టుకున్నప్పటికీ మహిళల కోసము పనిచే పని చేయకుండా ఏ విధంగా పనిచేయాల కూడా దానికి ఆర్డర్లు పాస్ చేసేది ముఖ్యమంత్రి గారు మహిళా కమిషన్ చైర్మన్ చేసినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ అనుకుంటా నోటీసులు పంపడం బండి సంజయ్ గారికి అనుకుంటా ఫస్ట్ ఇంతకుముందు ఏం మహిళా కమిషన్ ఇప్పటిదాకా కూడా మాట్లాడినటువంటి దాఖలా లేవు మహిళా కమిషన్ ఏం చేయాలనేటటువంటి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా కేసీఆర్ గారు అని నిర్దిస్తారు మన మెడికో ప్రీతి ఆమె ఆత్మహత్య చేసుకున్నది మళ్ళీ ఆమె మీద మహిళా కమిషన్ స్పందించలేదు ఎన్నో అత్యాచారాలు అయినాయి ఈ మద్యం విషయంలో సంవత్సరానికి రెండు వేల పోయిన సంవత్సరం రెండు వేల మనబంగాలు జరిగినాయి ఆడపిల్లలు బలైతే ఉన్నారు మహిళా కమిషన్ ఇప్పటివరకు స్పందించలేదు మహిళా కమిషన్ ఏం చేయాలి ఏం చేయొద్దు అనేటటువంటి విషయాలను కూడా ఈయననే నడిపిస్తారు మొత్తం ఈయన నడిపిస్తారు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్ ఎవరెవరు ఏమేమి పని చేయాలి ఏమేమి పని చేయద్దు ఏం చెప్పి కూసోవమంటే కూర్చోవాలి ఇలా పడమంటే ఇలా పడాలి క్యాబినెట్ కవిత కెముడు పోవాలి ఢిల్లీ అనేది పోవాలి స్పెషల్ ఫ్లైట్లలో పోవాలి అలా పోయి మకాం వేయాలి ఆ లీగల్ టీంలను పెట్టుకోవాలి కేసులకెళ్ళి ఎట్లా బయటపడాలి అనేటటువంటి చర్చ చేస్తున్నారు పేపర్ లీకేజ్ అయ్యి తెలంగాణలో ఇంత లొల్లి నానా హంగామా నడుస్తూ ఉంటే ఈయన ఎంతసేపు కవిత ఎట్లా బయట మేము లిక్కర్ స్కామ్లకు వెళ్ళి ఎట్లా బయటపడాలి మళ్ళీ రాబోయే రోజులలో అధికారంలోకి ఎట్లా రావాలి తెలంగాణను ఎట్లా దోసుకోవాలి నిరుద్యోగులను ఎట్లా అన్యాయం చేయాలి వీటి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి తెలంగాణ ప్రజల మీద లేదు కేసీఆర్ గారికి అని చెప్పేసి కడాకండిగా చెప్తున్నాం తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు గద్దె దించాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారిని హండ్రెడ్ పర్సెంట్ గద్దె దించాము పోరాటాలు అప్పుడు గతంలో ఎట్లయితే రాయల రోకలు రాస రోకలు సగజనుల సమ్మెలు వార్పు కార్యక్రమాలు ఎట్లా పెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము ఇలా కేసీఆర్ గారిని దించాను కూడా మళ్ళీ అవే ప్రోగ్రాంలు అవసరమైతే ఉద్యమాలు చేసే సరే ఈయన గద్దె దించి ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించేసి ఉద్యమాలు అయినా మళ్ళీ తెలంగాణను కాపాడుకుంటాం బంగారు తెలంగాణలో బతుకులు బాగుపడ్డాయి అంటే తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి గారి కుటుంబమే బాగుపడ్డా తప్ప తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవి కూడా బాగుపడలేవు ఈ ఇరవై రూపాయలు కూలీ చేసుకునేటటువంటి ఒక కూలి వ్యక్తిని కూడా ఇయాల కేసీఆర్ ప్రభుత్వం విడుస్తలేదు కళ్ళు దాపి కళ్ళుకు బానిసలం చేస్తున్నారు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి ఒక వ్యక్తి కూలి పని చేసుకునేటటువంటి వ్యక్తి జేబులో ఉన్నటువంటి రెండు వందల రూపాయలను ఇడుస్తలేదు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు సంపాదించేటటువంటి వ్యక్తులను కూడా ఇడుస్తలేదు ఆ డ్రగ్స్ గంజే అని చెప్పేసి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎంతసేపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా బానిసలు చేసుకోవాలి తెలంగాణ ప్రజలకు మత్తు ఎట్లా అంటగట్టాలి ఇప్పుడు కల్తీ కళ్ళు అని చెప్పేసి కళ్ళు విషయంలో మొత్తం కల్తీ తాటి చెట్లు ఈత చెట్లు ఏమైనా ఉన్నాయి ప్యూర్ కళ్ళు ఎడ దొరుకుతుంది ఎడ దొరుకుతుంది కల్తీ కళ్ళు వేస్తున్నారు ఒకరోజు ఆ కళ్ళు ఎవరైతే తాగుతారో నెక్స్ట్ డే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కళ్ళు తాగేయాలనిపించేట విధంగా అందులో మత్తు పదార్థాలు కలపడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి కూలి పని చేసుకునే వాళ్ళకు ఆలోచించేటటువంటి శక్తి తగ్గిపోతున్నది అక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతున్నది అనారోగ్యాలకు గురవుతున్నారు ఆలోచించేటటువంటి శక్తి లేకుండా ప్రజలను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను కేసీఆర్ గారు తయారు చేస్తుండడంలో ఎటువంటి సందర్భం లేకుండా లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఉన్నటువంటి కూలి పని చేసుకునే వాళ్ళని విద్యార్థులని యువతులని ప్రతి ఒక్కరిని కూడా ఈ మందుకు బానిసలం చేసుకుంటా తెలంగాణ ప్రభుత్వంలో జెండా ఎగిరాలి రాబోయే పదేళ్ళు మేమే ఉంటాం ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం ప్రతి ఒక్కరిని గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేసుకుంటా పేపర్లను అమ్మేసుకుంటారు లిక్క అదేమంటారు తెలంగాణ ప్రభుత్వం ఈ నడుస్తుందంటే మద్యం విషయంలో నలభై వేల కోట్లు టార్గెట్ పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఎక్సైజ్ డిపార్ట్మెంటు బెల్ట్ షాపులో నడిపిస్తున్నప్పటికీ చూసి చూడనట్లు పోయి ఇప్పుడు మన దగ్గర కల్తీ మునుగోడు ఎలక్షన్ల టైంలో ఈ మద్యం విషయానికి వస్తే అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారని చెప్పేసి దాని మీద ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దాన్ని కనీసం రెండు రోజులల్లో బట్టబయలు చేసి కోట్ల రూపాయలు విలువ చేసే మందుని స్వాధీనం చేసుకున్నారు అంటే కల్తీ మందు లెక్క మందు ప్యూరి ఉన్నది అప్పుడు వచ్చినటువంటి కథనం ప్రకారం మందు మంచిగానే ఉన్నది కానీ కల్తీ మందు అయిపోయింది అంటే అక్రమంగా తయారవుతున్నటువంటి మందును పట్టుకున్నావు కానీ ఇక్కడ పేపర్ లీకేజీలు అయిపోయి నిరుద్యోగుల బతుకులు అన్యాయం అయిపోతుంటే దీని మీద ఎందుకు అంత శ్రద్ధ వహించలేరు అంత ఈజీగా పేపర్ లీకేజీలు అయితే మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం చివరిగా తెలంగాణ సమాజంతో పాటు నిరుద్యోగ యువకులకి ఒక బీజేపీ సామాన్య కార్యకర్తగా ఒక సామాన్యుడిగా ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే పాపం వాళ్ళు చాలామంది మనసులో కుమిలిపోతూ ఉన్నారు కొంతమంది రోడ్డు ఎక్కడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు ఈ ఈ ఎగ్జామ్స్తో మనకెందుకురా మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాము ఈ ప్రిపరేషన్ కూడా అనవసరం అని అనుకునే పరిస్థితులు చాలామంది మదిలో మెదులుతూ ఉన్నాయి చాలామంది మాతో చెప్తూ ఉన్నమాట ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ నిరుద్యోగం పోలే అందరు ప్రతి ఒక్కరు ఆ స్విగ్గీలో జొమాటోలో డెలివరీ బాయ్స్గా పనిచేసుకుంటున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఏం చెప్తామంటే మళ్ళీ ఓట్లాడతాం మళ్ళా ఉద్యమాలు చేయాలి ఎందుకు చేయాలి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చేయాలి ఎందుకంటే ఈయన మొత్తము అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కొనుక్కొని పెట్టుకున్నాడు పక్కన ఎవరు కూడా మాట్లాడకుండా ప్రశ్నించకుండా ఎప్పటికప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఎంబడే వాళ్ళ పైన ఏదో ఒక కేసులు పెట్టేయడం లోపటేయడం ఇప్పుడు వి సిక్స్ వెలుగుని బ్యాన్ చేస్తామన్నారు గతంలో సిక్స్ వెలుగు తెలంగాణ ఉద్యమం కోసము ఏ సంస్థలు కూడా మన తెలంగాణ ఉద్యమాన్ని చూపించలేకపోయినప్పుడు వి సిక్స్ వెలుగు ఛానల్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు తెలిసే విధంగా సిక్స్ ఛానల్ చూపెట్టింది అటువంటి వి సిక్స్ ఛానల్ ఈ వేళ వీళ్ళు తెలంగాణ కోసం ఆ రోజు ఒట్లాడింది తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి నమ్మి సిక్స్ ఛానల్ ఈ తెలంగాణ ఉద్యమాన్ని చూపెట్టింది మళ్ళీ ఈ ఏం చేస్తున్నది విసిక్స్ ఛానల్ ఈయన ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుండని చెప్పేసి అదే వి ఛానల్ ఈయన చేసేటటువంటి అక్రమాలు అవినీతి మన ఈ ఏవైతే అమ్మకాలకు పెట్టినో అవన్నీ గురించి చూపెడుతున్నది కాబట్టి ఇలా తెలంగాణలో ప్రశ్నించొద్దు అని చెప్పేసి వి సిక్స్ వెలుగుని బ్యాన్ చేస్తామన్నారు అట్లా కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రులను దించడమే ముఖ్యం ఫస్ట్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఏందని తెలంగాణ నిరుద్యోగ యువత లక్షల మంది బతుకులను ఆగమే చేసినటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించాలి గద్దె దించిన తర్వాతనే మళ్ళీ మన తెలంగాణని మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి ఏ విధంగా మనకు ఉద్యోగాలు రావాలనేటటువంటి విషయాలపై తర్వాత ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఫస్ట్ మాత్రం వీళ్ళని గద్దె దించాలి సో ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమైందని చెప్పి విజేందర్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ను గద్ద దించేందుకు కంకణం కట్టుకోవాలని చెప్పి విజేందర్ చెప్తున్నారు ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఖచ్చితంగా కవిత మీద ఇన్ని ఆరోపణలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టు తెలంగాణ సమాజం ఎప్పటికే గుర్తించింది